పండే ఇది సక్సెస్ కాదురా సమిష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం అంత కాదు ఒరే సూరిబాబు తను ఏంటో తెలుసా నేను పరీక్ష ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేనని ట్రైబులో మాట్లాడుతుంది అప్లికేషన్ అదే ఏంట ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు వదినంటే తలతో సమానం ఎదవా కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు పద ఏంటందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ తప్పకుండా ఎలాండి ఎలాండి వెళ్ళండి ఎలాండి చెప్తాను ఎలాండి చూసారా ఇప్పుడు నుంచి మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్గులాగానే మాట్లాడుతుంది ఇదే మంచిదే ఇప్పుడు చెప్పేసి కొంచెం టెన్షన్ గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పను ఆ అమ్మాయి నిద్రపోతుంది పోనీ ఓ పెగ్గేసి చెప్తా అబ్బా పెగ్గే తోడు మాట మారిపోతే అవునరా కరెక్ట్ రా ఎలాగలాగ ఇప్పుడే నువ్వు తప్పండి అరే నువ్వు పొలాలకి ఏముందో ఆడుతుంటావు రా జనరల్ గా శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతండి దేని గురించి నాది మేషం మీది వృచ్చికం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావుగా అది కాదండి ఏదిరా కాదు ఏం సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగావు ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరీలు ఎందుకమ్మా వీడంత చుట్టానికి రే నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలా గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి చూ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా వాడు అడిగేది ఫీల్ అవుకురా వెంకీ నీకు మేము అంతా ఉన్నాం లేదుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా తింటున్నా పడ్డాను పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు అదే నాకేం తక్కువరా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగానే ఉంటారుగా అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి బుద్ధి తెచ్చుకోండి నా జీవితం మీకు గుణపాఠం కావాలరా ఏమైనా తమ్మేడు సూర్యోదయం చచ్చిపోయిరా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రవి ఖుషిగా ఉండాలి ఖుషి అవుతా మీ ఇప్పుడు లవ్ సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది హేల్ కథం దూకున్నాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగి భారీ చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది ఇంకేమన్నా చెప్పండి ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తు రైతమ్మి అరే డోలా सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दा ही ना समझो अरे वाह वाह अंडर बे वाह 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 खत क्यों खून से लिखते हो अरे आगर बे खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया इला खत्म फुलिया अरे इसका नाम क्या है पिंकी वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजेक्ट किया उन्होंने रिजेक्ट किया इसका दिल टूट गया इलाका तो बबलिया इलाका तो बबलिया एंड न्यूसेंस हाय वाराडो ट्रेन लगे किन को रुकता हां मैं इधर सा इलाका तो बबलिया हाय
నగరాజ్ గారు నాకు హిందీ పాటొచ్చు తమిళకి హిందీ వచ్చానే హిందీ రాదు పాటొచ్చు పాడు మరి పట్టుకోరా ఇది ఆ పట్టుకోరా మేరే అంగనే మే बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है अरे रंग का भंग जमात का चक फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हुई जा कई के पान बनारस वाला ओ कई के पान बनारस वाला भूल जाए बंद अकल का ताला ओ कई के पान बनारस वाला भूल जाए बंद अकल का फिर तो ऐसा करे धमाल के दीदी कर दे सबकी चाल छोरा गंगा किनारे व्हाट हेल इज गोइंग ऑन हियर व्हाट डू थिंक ऑफ दिस ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్న కదా ఇదారా తాడు పెరిగినట్టు పెరిగా బుద్ధి దానికి ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి దీనికి సంబంధం ఏంటి నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రేయ్ ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నే కన్నాలేసుకొని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నా అవును మేము అందరం టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నామా ఇందాక అన్నానా అన్నా అనే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావంటారా నువ్వు ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు అంటే అంటే 1000 రూపాయలు ఏంది సార్ 500 గా అడిగింది వివరాలు అవసరం ఏంటరా నీకు వివరాలు అవులేండి నేనే ఇస్తాను అమ్మా अला पैके चूपे चूपे కొట్టనంటే పాడతాను సార్ పాడతే కొట్టనరా ఆ నాకు అర్థం కాలే సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి గానీ ఇలా కూర్చో కూర్చోరా ఇసుకించుగా పాడు పాడు గజల ఓకే 1 మినిట్ సార్ మా వింత ఓకే 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 రాబోయి చందమామ మా వింత గాథ వినుమా రాబోయి చందమామ యో సెమగా వవ వెకే జవ యో ఓకే వెకే సెల మౌలా చే యో యో ఏం సరిది రీమిక్స్ గజ్జి పాడు సామంతము గల సతికి హేమంతుడన గుపతి నోయ్ ధీమంతుడనగుపతి నోయ్ సతిపతి కోరే బలమే నకనల్లు నేర్పెను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యు ఓన్లీ నేను వస్తాను సార్ ఏ ఏల్తా కూర్చో ఆ సఫారీ గడిట్రా ఎవరు బొక్క क्लारिफिकेशन इपड़े पीकार बोक्का गारू गीरू अरे बोक्का अरे बोक्का।